ఇవాళ డయల్ చేసే కార్యక్రమంలో 29 మంది కాలర్సు ఫోన్ చేసి వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చాలా స్టడీ చేశారు, కొన్ని మెజర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక కమిటీ రిపోర్ట్లు కూడా తయారు చేశారు, కానీ ఏది కూడా అప్పుడు ఎందుకు మరి మొత్తానికి అమలు కాలేదు. అది అంటే ఇప్పుడు అక్కడ కొంత వాటర్ షార్టేజు, అది డ్రింకింగ్ వాటర్ ఏమిటి పరిస్థితి, అవి ఉన్నటువంటి వాటర్ పాయింట్స్ పనిచేయట్లేదట, అదేవిధంగా కొన్ని లీకేజెస్, మనం పెట్టినటువంటి పెయింటింగ్స్ దగ్గర ఆ ఫోకస్ లైటింగ్ లేకుండా మామూలుగా జనరల్ లైటింగ్ ఉండడము, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఆ స్టాక్ టేకింగ్ ఎందుకు తీసుకున్నామంటే నిన్న, ఇప్పుడు మనము మీరు ఇందాక చెప్పారు ఇంకా కొన్ని టెంపుల్స్కి క్రౌడ్ పెరిగింది, కొన్ని తీర్థాలకి క్రౌడ్ పెరిగింది, అంటే ఇప్పుడు మనం ఎస్ఎస్సీ టోకన్లు ఇస్తున్నాం కాబట్టి ఇంకా భక్తులందరూ కూడా వేరే వేరే ఫెసిలిటీస్ చూసుకుంటూ ఉంటేనే సరిగా టైం సదునియోగం అవుతుంది. కాబట్టి ఆ మ్యూజియంని కూడా ఏ విధంగా ఇంకా అట్రాక్టివ్గా చేయాలి, దాని మీద ఒక 2 అవర్స్ కూర్చున్నాం అందరూ సీనియర్ ఆఫీసర్స్. సో ఏదైతే ఫెసిలిటీస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం పెంచాలనో దాని మీద డీటెయిల్ డిస్కషన్ చేశాం. ఆ రిపేర్ వర్క్స్, లైటింగ్ వర్క్స్, డ్రింకింగ్ వాటర్, మిగతావన్నీ కొంత సెక్యూరిటీ డిప్లాయ్మెంటు, అదేవిధంగా కొన్ని పెయింటింగ్స్ కానీ, తర్వాత ఇవి కొన్ని కాయిన్స్ ఇవన్నీ కానీ, తర్వాత కొన్ని మెనుస్క్రిప్ట్స్ ఇవన్నీ కానీ, అవి టెక్నికల్గా ఏ విధంగా అయితే ప్రిజర్వ్ చేయాలనో ఆ విధంగా ప్రిజర్వ్ చేయకుండా మామూలుగా స్టాక్ చేసి ఉన్నాయి. అటువంటివి కూడా కొన్ని బాగా ప్రిజర్వ్ చేసే విధంగా యాక్షన్ తీసుకోవడము, అంటే మొత్తం కలిపి డివోటీస్కి బాగా అంటే ఇన్వైటింగ్గా ఉండే విధంగా ఆ మ్యూజియంని మార్చుకోవాలి, ఆ ఉద్దేశంతో కొంత డిస్కషన్ చేశాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ చేస్తాం కదా. ఇప్పుడు మాకు బోర్డు మీటింగ్, ఇప్పుడు మీకు తెలుసు 5th బోర్డు మీటింగ్ ఉంటుంది. కొన్ని నెలల ఇప్పుడు మనం బోర్డు మీటింగ్లో అంటే జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది ఆ బోర్డు మీటింగ్లో. గత ఒక 20-25 డేస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా దాంట్లోనే భాగంగా ఈ కొత్త సజెషన్స్ నేను ఇచ్చాను అప్పుడు. అంటే అప్పటికే నేను మీడియాకి అందరికీ క్లారిఫై చేశాను దట్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, అది టీడీ నిర్ణయం కింద ప్రొజెక్ట్ చేయకండి. నాకు ఇప్పటికే కొన్ని మెయిల్స్ వస్తున్నాయి అంటే మీడియా నిర్ణయం తీసుకున్నారు అది లేదు, నాకు నేను చూపెడతాను మెయిల్స్ అంటే తిరుపతిలో ఉంచి కూడా నేను అనేది నేనే చెప్పేది అంటే ఇప్పటికీ పబ్లిక్లో కన్ఫ్యూజన్ మొదలైంది, మేమేదో నిర్ణయం తీసుకున్నాం అది ఆగమానికి విరుద్ధంగా ఉందట. సో అట్లా ఇట్లా మెయిల్ రావడం మొదలుపెట్టారు. బట్ ఎస్, సజెషన్స్ వరకు ఐఎమ్ కమిటెడ్ టు ఇట్, ఇఫ్ దే అగ్రీ వీఆర్ ఫుల్లీ విల్లింగ్ టు అంటే యాక్చువల్లీ చేయాలనుకుంటున్నాం. దాని గురించి ఒకవేళ ఆభరణాలు ఇవన్నీ మనం ఎగ్జిబిట్ చేయాలనుకుంటే సెక్యూరిటీ అవసరం ఉంటుంది, కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. 100% వీఆర్ కమిటెడ్ టు 2 సజెషన్స్. సో కాబట్టి ఆ నిర్ణయాలు అవన్నీ మనం ఇప్పుడు బోర్డు మీటింగ్లో ఉన్న పరిస్థితి అంతా కూడా సమీక్షించాలి, కాబట్టి సమీక్షించుకొని డిసిజన్ తీసుకుంటాం. మరి సెప్టెంబర్ నెల తాలూకా ఆర్జిత సేవలు టికెట్లు ఇవాళ విడుదల చేస్తున్నాం. దానికోసం ప్రతి నెలలాగా 4 రోజులు రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దట్ లక్కీ డిప్లో టికెట్ పొందినటువంటి భక్తులకి మళ్ళీ 3 రోజులు పేమెంట్ అవకాశం ఉంటుంది. దీంట్లో మొత్తం కలిపి 8,235 సేవా టికెట్లు డిప్ విధానంలో మనం రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో సుప్రభాతం ఏమో 6,805 టికెట్స్, తోమాల 80, అర్చన 80, అష్టదళ పాద పద్మారాధన 120, నిజపాద దర్శనం 1,150 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అది కాకుండా జనరల్ కేటగిరీలో వేరే సేవా టికెట్స్ 40,825 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు లాస్ట్ మంత్ కూడా నేను మీడియా వారిని అడ్రస్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు మనము ఆ ఆన్లైన్ టికెట్స్ అంటే లక్కీ అంటే డిప్స్ విధానంలో వంటి టికెట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నాం దాంతోపాటు ఆ నెల మనం అకామిడేషన్ కోట, అదేవిధంగా ఆ 300 రూపీ టికెట్స్ కోట, అవన్నీ కూడా సైమల్టేనియస్గా మనం రిలీజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది.